సెప్టెంబర్ 29 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు జరుపుకుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు కూడా పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరే మరింతగా ప్రేమలో పడతారు. మహమూద్. ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు మొహమ్మద్ పుట్టినరోజు నేడు. మొహమ్మద్గా పిలుచుకునే బాలీవుడ్ హాస్య నటుడు అసలు పేరు మహమూద్ అలీ. సెప్టెంబర్ 29, 1932 మొహమ్మద్ బొంబాయిలో జన్మించారు. అతని తండ్రి ముంతాజ్ అలీ చాలా కాలం క్రితమే బొంబాయి వచ్చి రంగస్థల నటుడిగా స్థిరపడ్డారు. మొహమ్మద్ సినీ ప్రస్థానం బాల నటుడిగా మొదలైంది. తన తండ్రితో కలిసి మొహమ్మద్ సినీ స్టూడియోలకు వెళ్తూ ఉండేవారు. అప్పుడే బాంబే టాకీస్ వారు నిర్మించిన కిస్మత్ చిత్రంలో మదన్ అనే బాలుడి పాత్రను మొహమ్మద్ తొలిసారి పోషించారు. బిమల్ రాయ్ నిర్మించిన దో బిషు జమీన్ చిత్రంలో చిరు వ్యాపారి పాత్ర దొరికింది. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 911, కాగజ్ కే పూల్, భరోసా, లవ్ ఇన్ టోక్యో సినిమాల్లో తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొహమ్మద్ తన 40 ఏళ్ల కెరియర్లో మొత్తం 300 చిత్రాలకు పైగా నటించారు. దిల్ తేరా దీవానా సినిమాలో నటనకు మొహమ్మద్కి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ బహుమతి లభించింది. గ్రేట్ గార్సన్. గ్రేట్ గార్సన్ ప్రముఖ బ్రిటిష్ నటి, సింగర్. నేడు ఆవిడ జన్మదినం. ఈవిడ పూర్తి పేరు ఐలెన్ ఎవెలిన్ గీర్ గారిస్. ఇంగ్లాండ్లో 1904 సెప్టెంబర్ 29 పుట్టిన గార్సన్ నాటక రంగంలో ఆకట్టుకుని మోడలింగ్లో మెరిసి బెండితెరపై వెలిగింది. గుడ్ బై మిస్టర్ చిప్స్, ప్రైడ్ అండ్ ప్రైజడిస్, వెన్ లేడీస్ మీట్ లాంటి సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను అలరించింది. మిస్సెస్ మినివర్ సినిమాకి ఆస్కార్ అందుకున్న ఈమె ఆ వేదికపై 5 నిమిషాల 30 సెకండ్ల పాటు మాట్లాడింది. అందుకు ఆమెకు అతి తక్కువ సమయం మాట్లాడిన ఆస్కార్ అవార్డీగా గిన్నీస్ రికార్డు వచ్చింది. ఆ తర్వాత ఆస్కార్ కమిటీ అవార్డీలు మాట్లాడే సమయంపై ఆంక్షలు విధించడం విశేషం. గిరి గార్సన్ తన కెరియర్లో 7 సార్లు ఆస్కార్ నామినేషన్లు అందుకోవడం ఒక విశేషం. ఫ్లోరా సైని. ఫ్లోరా సైని ప్రముఖ భారతీయ సినీ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ అసలు పేరు ఆశా సైని. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఫ్లోరా సైనిగా పేరు మార్చుకుంది. ఈవిడ చండీగఢ్లోని ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించింది. మోడల్గా కెరియర్ మొదలుపెట్టి మిస్ కోల్కతా పోటీల్లో పాల్గొంది. 2002 ఆమె టిపి అగర్వాల్ నిర్మించిన భారత భాగ్య విధాత సినిమాతో హిందీ సినిమాలోకి ఎంటర్ అయింది. తెలుగులో నరసింహనాయుడు సినిమాలో లక్స్ పాపగా బాగా ఫేమస్ అయింది. ఈవిడ తన కెరియర్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో కలిపి 62 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మేడ్ ఇన్ ఇండియా, గంధీ బాత్, ఇన్సైడ్ ఎడ్జ్ అనే వెబ్ సిరీస్లో నటించింది. శ్రద్ధా శ్రీనాథ్. శ్రద్ధా శ్రీనాథ్ ప్రముఖ హీరోయిన్. నేడు ఆవిడ జన్మదినం. తండ్రి ఆర్మీ ఆఫీసర్. 2015 కోహినూర్ అనే మలయాళం సినిమాతో ఆవిడ సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. 2016 కన్నడలో చేసిన యూటర్న్ అనే సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును పొందడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తమిళ్లో మణిరత్నం సినిమా, కాతారు వెలియాడే సినిమాలో చిన్న పాత్ర చేసింది. తమిళ్లో విక్రమ్ వేద సినిమాలో ఆవిడ హీరో మాధవన్తో కలిసి నటించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయి 100 కోట్లు సాధించడంతో శ్రద్ధా శ్రీనాథ్కు అవకాశాలు పెరిగాయి. తెలుగులో హీరో నానీతో కలిసి జెర్సీ అనే సినిమాలో, ఆదితో కలిసి జోడీ అనే సినిమాలో నటించారు. మిలిన్ టాకీస్ అనే సినిమాతో 2019 హిందీ సినిమాకు పరిచయం అయ్యారు. తన కెరియర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి శ్రద్ధా శ్రీనాథ్ మొత్తం 17 సినిమాల్లో నటించారు. ఖుష్బూ సుందర్. ఖుష్బూ ప్రముఖ తమిళ సినిమా నటి. నేడు ఆమె పుట్టినరోజు.
ఖుష్బూ 1980లో ద బర్నింగ్ ట్రైన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత లవరీస్ కాలియా సినిమాల్లో నటించారు. ఖుష్బూ 1985లో తన మొదటి సినిమా జాను అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా మారారు. 1990లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దీవానా ముజ్సర్ నహీన్ అనే సినిమాలో ఖుష్బూ డాన్స్ చేసిన సోలో సాంగ్ సారే లడుకోన్కి షాదీ కరో చాలా పెద్ద హిట్ అయింది. ఈ సాంగ్ ఇప్పటికీ లేడీస్ ఫంక్షన్లో వినిపిస్తుంటుంది. 1986లో వెంకటేష్తో చేసిన కలియుగ పాండవులు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ధర్మతిన్ తలైవన్ అనే సినిమాలో ఆవిడ తమిళ్ సినీ రంగ ప్రవేశం జరిగింది. తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్కగా, అజ్ఞాతవాసిలో సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసి నటించారు. ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు నిర్మాత అయిన సుందర్ సిని 2000లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనిత ఎగ్బర్గ్ ప్రముఖ స్వీడిష్ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవిడ సెప్టెంబర్ 29, 1931లో స్వీడన్లో జన్మించారు. స్వీడన్లో పుట్టిన అమెరికా వచ్చి సెటిల్ అయిపోయింది. మోడల్గా ఏ బ్రాండ్కి చేసినా దాని అమ్మకాలు ఆకాశంలోనే ఉండేవి. నటిగా ఏ సినిమాలో నటించినా కాసుల వర్షమే. 8 మంది సంతానంలో ఒకటిగా పుట్టిన అనిత తన తల్లి ప్రోత్సాహం మీద మోడల్గా ఎదిగింది. ద మిస్సిసిపి గ్యాంబ్లర్, ఎబర్ట్ అండ్ క్యాస్టెల్ గో టు మార్స్, టేక్ మీ టు టౌన్, ఆర్టిస్ట్ అండ్ మోడల్స్, హాలీవుడ్, ఇలా ఎన్నో సినిమాల్లో అందంతో తళుక్కుమంది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీరు మరోమారు బర్త్డే విషెస్ చెప్పుకుంటున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని బర్త్డే విషెస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, కామెంట్ చేసి, షేర్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.